యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువుల వారు శిలువ పైన పలికినటువంటి 5వ మాట మనకు కనిపిస్తుంది. అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పిగొనుచున్నానెను. ఇక్కడ యేసు ప్రభు హీ ప్రూవ్డ్ దట్ హీస్ ఏ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడని మానవుడని యేసు ప్రభులు వారు రుజువు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కారిపోయిందో ఇప్పుడు ఆయన దప్పిగొంటూ ఉన్నాడు. దట్ ప్రూవ్స్ దట్ హీఈస్ ఏ సన్ ఆఫ్ మ్యాన్, ఆయన మనుష్య కుమారుడని దానికి రుజువుగా ఉంది. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే పరలోకమందున్నటువంటి తండ్రి యేసు ప్రభు చెయ్యిని విడిచిపెట్టాడో ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను యేసు ప్రభు కలిగాడు. నీవు నేను దేవుని కోసం అలాంటి దప్పికను కలిగినటువంటి అనుభవం మనం కలిగి ఉన్నామా? కొరహు కుమారులు అంటున్నారు 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఎవరి కోసం నీ ప్రాణం ఆశపడుతుంది? దేనికోసం నీ ప్రాణము దప్పికొంచుంది? దేనికోసము నీవు దప్పికను కలిగి ఉన్నావని ఉదయకాల సమయం మందు పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను కలిగినటువంటి అనుభవం నీకు ఉందా? దావీదు భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనంలో, దేవానా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. ఆయన నీరు లేక ఎండినటువంటి దేశము ఏ విధంగా అయితే నీటి కొరకు ఎదురు చూస్తుందో దప్పికను కలిగి ఉంటుందో ఆ రీతిగా నేను నా దేవుని కొరకు దప్పికను కలిగి ఉన్నానంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు నేను అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను నీవు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నేను నా దేవునితో నేను సమాధానముగా ఉండాలి, ఎప్పుడైతే నా దేవునితో నేను సహవాసం కలిగి ఉండాలి, ఎప్పుడైతే నేను నా దేవునితో కలిసి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అనుభవాన్ని నువ్వు కోరుకుంటావో ఆయన తప్పకుండా నీ వాంఛను తీరుస్తాడు. అలాంటి దప్పికను మనం కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.